అలా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయావేంటి? అక్కడ ఆటోలు దొరకవు, బస్సులు రావు. మీ అమెరికాలో అమ్మాయిలు ఇలాగే వదిలేస్తారా? అక్కడ ఓకేమో, ఇక్కడ చాలా రిస్క్. ఇండియాలో గంటకో రేపు అవుతుంది తెలుసా? షట్ అప్, జస్ట్ షట్ అప్. ఇది ఆఫీస్ టైం, ఆఫీస్ టైం లో పర్సనల్ ఇష్యూస్ మాట్లాడకూడదని మేనేజ్ లేదా? ప్రపోజల్ ఫైల్ ఏమైంది, రెడీ అయిందా? అవుతుంది, ఎప్పటికీ అవుతూనే ఉంటుందా, ఎప్పటికైనా అవుతుందా? అసైన్మెంట్స్ లీడ్ చేస్తే చాలు, సక్సెస్ చేయాలి. వర్క్ లో లేజినెస్ నేను టాలరేట్ చేయను. వెంటనే ఫైల్ రెడీ చేయి, యూ కెన్ గో. ఏం చూసినావు, వెళ్ళు. సారీ, ఏం చేస్తున్నారు, పని చేసుకోండి. హలో, ఏ మహి, నేనే అమన్ మాట్లాడుతున్నా. చెప్పు. మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. శ్యామ లాంటి లేరు, అదే మన ప్రెసిడెంట్ గారి కోడలు. అవును, ఏమైంది? చెప్పేది పూర్తిగా వినవే, ఆవిడకి ఏం కాలేదు. ఆవిడ నీకు సంబంధం తెచ్చింది, అదేంటంటే నాకు ఇప్పుడు పెళ్లి చేయమని. నిన్ను అడిగానా? నువ్వు అడగవే. ఊళ్ళో ఉన్న వాళ్ళంతా మమ్మల్ని అడుగుతున్నారు మీ అమ్మాయికి ఇంకా పెళ్లి చేయరా అండి అని. చెప్పలేక చూస్తున్నావు. నేనిప్పుడు పెళ్లి చేసుకునే మూడ్ లో లేను. మూడొచ్చిందని పెళ్లి చేసుకోరమ్మా, ఈడొచ్చిందని పెళ్లి చేసుకుంటారు. నోరు మూసుకుని నేను చెప్పినట్టు విను. అబ్బాయిది హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్స్ అట, కోట్లలో సంపాదిస్తున్నాడట. సాయంత్రం నిన్ను కలవాలనుకుంటున్నాడు. వెళ్ళి కలు. నాన్నకోసం ఫోన్ ఇవ్వు. మీ నాన్న చెప్తేనే నేను నీకు ఫోన్ చేశాను. నోరు మూసుకుని నేను చెప్పినట్టు చెయ్యి. ఏ అమ్మా, ఉంటా. ఎలా ఉన్నా మహి? బాగున్నాను ఆంటీ. ఆంటీ ఏంటి అసహ్యంగా? ఏదో పెళ్ళైపోయి పిల్లల్ని కనీసాను కాబట్టి కాస్త షేప్ అవుట్ అయ్యానంతే. శ్యామల అని పిలు, లేకపోతే శ్యామలక్క అని పిలు. ఏంటి, పెళ్లి చేసుకోనన్నామంట లవ్వా? అదేం లేదు. ఆ గూగుల్ లో పెట్టచ్చా? హాయ్ వదిన, లేట్ అయినా? లేదు, నీకు చాలా తొందరగా ఉన్నట్టుంది. చిచ్చి, అలా ఏం లేదు వదిన. మహి, రిషి. హాయ్, ఐ యామ్ రిషి. హాయ్. మీ ఫోటో చూశాను, నాకు బాగా నచ్చింది. నచ్చడం కాదు, పిచ్చికి పోయాడు. రైట్, మా పేరెంట్స్ కి చూపించాను. వాళ్ళకి పిచ్చి పిచ్చిగా నచ్చేసావు కదా రిషి. మీ పేరెంట్స్ తో మాట్లాడాం. నేను మాట్లాడాను వాళ్ళకి. ఓకే, నువ్వు కూడా ఓకే అంటే మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను. ఏంటి, నువ్వే చూసుకో అంటే? నా గురించి చెప్పాలంటే మహి, మీ గురించి అంతా చెప్పేసా? నేను చెప్పుకుంటాను వదిన, ప్లీజ్. ఓకే, థ్యాంక్స్ వదిన. ఐ యామ్ బేసికల్లీ, నా రియల్ ఎస్టేట్ స్టేట్లోనే కాదు, మొత్తం నాలుగు స్టేట్లలో రియల్ ఎస్టేట్, కోట్లల్లో వ్యాపారం. నాకు బంజరా స్టోర్ పెద్ద ఫ్లాట్, 2 కోట్ల పైనే ఉంటుంది. మాదాపూర్ లో ఒక ఫ్లాట్ 60 లక్షలు ఉంటుంది కదా రిషి. నాకు బెంజ్ కార్ 20 లక్షలు ఉంటుంది కదా. నాకు 4 ఫ్లాట్లు ఉన్నాయి, 10 కేజీల గోల్డ్ ఉంది, 20 కేజీల సిల్వర్ ఉంది, మిగతా అన్ని ఇన్వెస్ట్మెంట్స్ కలిపి 50 కోట్ల దాకా ఉంటుంది. అంతే కదా వర్ణ? అంతే అంతే అంతే. పెళ్ళయ్యాక నువ్వేం జాబ్ చేయక్కర్లేదు. మహి, అసలు మీరు ఏమే చేయక్కర్లేదండి, నువ్వు జస్ట్ పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ వాళ్ళని బాగా చూసుకుంటే చాలు. దట్స్ ఆల్. ఇంకేమైనా ఉన్నాయా వదిన? ఎక్స్క్యూజ్ మీ, నేను కొంచెం వాష్రూమ్కి వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ లో ఉందండి. థ్యాంక్ యూ. రిషి, మీరు కూడా వెళ్తారా? రండి కలిసి వెళ్దాం. చీప్ పోరా. ఆ బిల్లు కట్టి మరి. నేనెందుకు ఇంత డిస్టర్బ్గా ఉన్నాను? నిన్న మహిన్ కడిసి లేకుండా రోడ్ మీద వదిలేసి వెళ్ళిపోయాను. ఈరోజు తనతో చాలా హార్ష్గా మాట్లాడాను. హర్ట్ చేస్తున్నానా? హర్ట్ అవుతున్నానా? అసలు నేను తన గురించి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నా? నో వే, గాడ్, ఐ షుడ్ బిహేవ్ మై సెల్ఫ్. సారీ చెప్తాం. తగులుకున్నారు జిడ్డు బ్యాచ్. అబ్బా, వీడు కూడా ఇప్పుడే తగులుకోవాలా? చెప్పండి సార్. ఎక్కడున్నావు? బాత్రూమ్ లో. మీ ఫైల్ రెడీ చేయకుండా
టాయిలెట్ కూడా వెళ్ళకూడదా? అయినా ఇది ఆఫీస్ టైం కాదు, నా పర్సనల్ టైం. రేపు ఫస్ట్ అవర్ లో మీ ఫైల్ మీ టేబుల్ మీద ఉంటుంది. ఫోన్ కట్ చేస్తుందేంటి? కట్ అయింది ఏంటి? ఈ ఫోన్ ఒకటి సడన్ గా స్విచ్ ఆఫ్ అయిపోతుంది. సారీ శ్యామలక్క. చిచ్చి, ఇదక్కేంటి? ఆంటీయే, ఎంజాయ్ యూ టైం. హాయ్ సుమా. నేను ఎలా ఉన్నాను? సూపర్. సడన్ గా ఏంటి మోడర్న్ గా తయారయ్యా? అమ్మమ్మలా ఉండడం బోర్ కొద్ది. నా డ్రెస్ ఎలా ఉంది? సూపర్ సూపర్. నా హెయిర్ స్టైల్ చూసావా? లేటెస్ట్ స్టైల్ 486 కూడా పెంటియం గా అప్డేట్ అవుతుందమ్మా. ఎక్స్క్యూజ్ మీ. థాంక్స్. హే మహి, అది మందే. చా, నేను మజా అనుకున్నానులే. అప్డేట్ అవ్వండి. ఆహా, మహి ఏంటి ఓవర్ యాక్టింగ్? ఓవర్ యాక్టింగ్ కాదు, అప్డేటింగ్. మందు తాగితే అప్డేట్ అవ్వరు, అవుట్ అవుతారు. హలో, ఒక్క పెక్కి అవుట్ అయిపోతాను అనుకున్నారా? మహి మహాలక్ష్మి. ఎందుకు కంత్రి నవ్వు? ఓకే, మా నిద్దరిలో ఎవరు ఎక్కువగా తాగుతారో తెలుసుకుందామా? మహి, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుంది అసలు? తెలుసు. Hey guys and girls, all of you listen please. ఈ న్యూ ఇయర్ పార్టీకి న్యూ కిక్ ఇద్దామని అనుకుంటున్నాను. మా ఇద్దరిలో ఎవరు ఎక్కువ మందు తాగుతారో అని చిన్న బెట్. ఏంటి సార్, yes or no? Come on. Yes or no? Tell me yes or no. Yes. Yes, that's the spirit. Drinks please. Cheers. మహి ఎక్కువ చెప్పు. రే, మధ్యలో దూరకురా. రానా? అవును బే. ఏనా? అవునురా గొట్ట. మధ్యలో దూరితే బీపీ విమానం వచ్చి మోగిపోద్ది. ఏంటి బాసు, అప్పుడే స్లో అయిపోయావు. అవుతా, ఆపవి. బాస్ తో అలాగే మాట్లాడేది? బాస్ తొక్క. బాస్ అయితే కొమ్ములుంటాయా? కత్తిరిస్తా. కత్తిరడం ఏంట్రా? ఓ, అమెరికా అని ఫోజా? నువ్వు అమెరికా అయితే ఇక్కడ మహి మహాలక్ష్మి ఫ్రమ్ పోర్ట్నూర్ పొట్టు తీస్తానేమనుకుంటున్నావా? అవును, నువ్వు పెద్ద రింగ్ మాస్టర్ అంట. అబ్బాయి బాసు, నన్ను చూస్తేనే అమ్మాయిలు పడిపోతారంట. మరి నాకేంట్రా, నువ్వే నాకు పడిపోయావు అనిపిస్తుంది. అమ్మాయిలు మందాగితే ఇంత చండాలుగా బిహేవ్ చేస్తారా? నా లైఫ్ లోకి మందాగను. ఒకడేమో డైమెన్షన్ అంటాడు, ఇంకో కొట్టంగడేమో 486 అంటాడు, ఇంకో కాంగ్రెస్ కొట్టంగడు పెళ్లి చేసుకుని నీకెందుకు? అది నా పర్సనల్. అయినా మీ అబ్బాయిలు అమ్మాయితో ఆడుకోవడానికి పుడతారా? ఒక్క తీస్తా. ఇప్పుడేమనుకుంటున్నావు చెప్పనా?
దీని ఫిగర్ చూడగా చూడగా సెక్సీగా అనిపిస్తుంది. నాకు తెలుసులే, కానీ నేను ఎవరికి ముద్దు పెట్టను. అందుకే కదా గోపిగాడు ఏడ్చి చచ్చాడు, నీకైతే చచ్చిన పెట్టును. బికాజ్ యూఆర్ డ్రై. అమ్మాయిలకి ముద్దులు పెట్టి పెట్టి నీ పెదలు డ్రై అయిపోయాయి, అందుకే చచ్చినకు ముద్దు పెట్టును. నేను నీకు ముద్దు పెట్టును.